एटीयूसी तेलंगाणा मेडिकल कॉन्ट्रैक्ट वर्कर्स एंड एम्प्लॉयीज़ यूनियन राष्ट्र कार्यदर्शि सिर्रा देवेंद्र आध्वर्यंलो रेंडव रोज कोनसागुतुन्न निरसन धर्ना ई रोजु आदिलाबाद जिला रिम्स आस्पत्रि मेन गेट मुंदु एटीयूसी तेलंगाणा मेडिकल कॉन्ट्रैक्ट एम्प्लॉयीज़ वर्कर्स यूनियन राष्ट्र कार्यदर्शि सिर्रा देवेंद्र आध्वर्यंलो निरसन धर्ना चेपडडं जरिगिंदि। అనంతరం ఆయన మాట్లాడుతూ ధర్నా ముఖ్య ఉద్దేశం కోవిడ్ 19 కరోనా మహమ్మారిని హరికట్టడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులకు గత 7 నెలల నుండి వేతనాలు ఇవ్వకుండా ఆర్థికంగా మానసికంగా స్టాఫ్ నర్సులను రిమ్స్ డైరెక్టర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నో గొప్పలు చెప్తుందన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విలాసేవలు మరవలేనివని వీళ్ళకు చేతులెత్తి దండం పెట్టినా తక్కువే అని పొగడ్తలతో మురిపిస్తారు కానీ వీళ్ళ ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు। స్టాఫ్ నర్సులు ఇయల్ల రాష్ట్ర ప్రభుత్వమే చెప్తున్నది ఇయల్ల మూడు డిపార్ట్మెంట్లల్లో వాళ్ళు చేసే పనికి చేతులెత్తి దండం పెట్టిన తక్కువని అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పి ఇయల్ల స్టాఫ్ నర్సులకు 7 నెలల నుండి పెండింగ్ వేతనాలు ఇవ్వకుండా ఇయల్ల వాళ్ళు ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు పడుతున్నా ఇయల్ల రిమ్స్ డైరెక్టర్ మాత్రం పట్టించుకోవడం లేదు। రిమ్స్ డైరెక్టర్ వేతనాలు ఏమయ్యా సారు అని అంటే నా దగ్గర లేదు, అది కలెక్టర్ దగ్గర ఫైల్ ఉన్నది, ఏపీ దగ్గర నుంచి రాలేదు అనుకుంటా కాలయాపన చేస్తున్నాడు తప్ప వేతనాలు మాత్రం ఇస్తలేరు। ఇయల్ల కోవిడ్ పేషెంట్లతోని వీళ్ళు సహజీవనం గడుపుతున్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎట్లా వస్తుంది, వాళ్ళ కుటుంబాలకు ఎట్లా పోషిస్తున్నారు, కిరా షాపులలో డబ్బులు ఎట్లా కడతారు, రెండు రూములలో రెండెట్లా చెల్లిస్తారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని ఎట్లా బతికించుకుంటారని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, అలాగే రిమ్స్ డైరెక్టర్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాం। ఇలా 7 నెలల నుండి ఏమి తినాలి, ఎట్లా పనిచేయాలి, ఏ విధంగా మేము డ్యూటీ చేయాలని ప్రశ్నిస్తారు, చిన్న చిన్న పిల్లలు।